श्रीमान्वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे विशुद्धविज्ञानघनस्वरूपं विज्ञानविश्राननबद्धदीक्षं दयानिधिं देहभृतां शरण्यं देवं हयग्रीवमहं प्रपद्ये వ్యాఖ్యాముద్రాం కరసరసిజైపుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్న రుచిరే పుండరీకే నిషణ అమ్ళ నశ్రీరమృత విషదైరంశు విప్లవయన్మా ఆవిర్భూయా దనకమహిమా మానసే వాగదీశ అందరికీ హైగ్రీవ జయంతి శుభాకాంక్షలు హైగ్రీవుడే జ్ఞానానికి నిధి మనం జనరల్గా జ్ఞానం అనే విషయం వస్తే ముగ్గురిని మనం స్థుతి చేస్తూ ఉంటాం ముఖ్యంగా సరస్వతి అమ్మవారు జ్ఞానం అంటే సరస్వతి అమ్మవారి పూజ చేస్తాం దాని తర్వాత దక్షిణామూర్తి అని శివుడికి శివుడి రూపాల్లో ఒక రూపం ఆయన కూడా జ్ఞానాన్ని అందిస్తాడు దక్షిణామూర్తి ఒక అనుగ్రహం వల్లే అగస్త్యుడు పులస్త్యుడు లాంటి మహర్షులు కొన్ని విశేషమైన జ్ఞానాలు అంది పొందారు అలానే వేదవ్యాసుల వారు వేదవ్యాసుల వారికి గురు అని మనం చేస్తాం ఉత్సవం ఈ ముగ్గురు కానీ వీళ్ళు ముగ్గురికి ఆరాధ్యమైన దైవం ఎవరు అనే పురాణాల్లో చాలా విస్తారంగా ఉన్నాయి దీని గురించి వీళ్ళు ముగ్గురికి జ్ఞానం ఎలా వచ్చింది అనే వైపు మనం ఆలోచించాం ఎందుకంటే సంభవ సర్వభూతానం అంటున్నాడు కదా కృష్ణుడు అన్నీ నా నుంచే ఉత్పన్నమైంది అంటున్నాడు కాబట్టి వీళ్ళు ముగ్గురికి జ్ఞానం ఎలా వచ్చిందంటే వీళ్ళ ముగ్గురు హైగ్రీవ్ ఉపాసన చేశారు దాక్షిణ్య రమ్యా గిరిశ్యమూర్తి దేవి సరోజాసన ధర్మపత్ని వ్యపదేశవాచ స్ఫురంతి సర్వే తవ శక్తి లేశై హైగ్రీవు శక్తి నుంచి ఒక లేషం ఒక పర్సంటేజ్ అనుగ్రహం వీళ్ళ మీద పడింది అందుకే వీళ్ళు అయ్యా దీనికి ఒక ముఖ్యమైన ఉదాహరణ ఉదాహరణ కాదు నిజంగా సాక్షాత్ జరిగిన విషయం ఏంటంటే రామ భగవత్ రామానుజాచార్యుల వారి ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు వారు భాష్యం రాశారు అంటే వేదాంత సూత్రాలకి చాలా మంది చాలా గొప్ప ఆచార్యులు భాష్యం రాశారు అలా రామానుజాచార్యులు రాసిన భాష్యం మీమాంసక శాస్త్రం అని ఆయన పెట్టిన పేరు కానీ ఆయన కాశ్మీర్ అంటే సంచారం వెళ్తున్నప్పుడు కాశ్మీర్లో శారదాపీఠం ఉంది అది ఇప్పుడు ఈ పిఓకేలో ఉంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది అక్కడ శారదాపీఠం ఉంది అక్కడ సరస్వతి అమ్మవారు ఆ శ్రీభాష్యం రాయగానే సరస్వతి అమ్మవారు తానే ప్రత్యక్షమయ్యి శ్రీభాష్యకార అని పిలిచింది రామానుజాచార్య అందుకే భాష్యకార స్వామి అని అంటారు రామానుజాచార్య శ్రీభాష్యకార అని అంటే భాష్యం రాసిన వారా అని అని ఏతదేవ సమీచీనతయా వర్తతే అని అనింది మీరు రాసిన భాష్యం వేదానికి చాలా దగ్గరలో ఉంది ఆయన మీటింగ్ చాలా అప్రాప్రియేట్గా ఉంది అని శ్రీభాష్యకార అనే ఒక బిరుదుని సరస్వతి అమ్మవారే ఇచ్చి దాని తర్వాత ఆవిడ ఆరాధించిన లక్ష్మీ హైగ్రీవ మూర్తి వెండి లక్ష్మీ హైగ్రీవ మూర్తిని ఆవిడ రామానుజాచార్యులకి ప్రసాదించింది అదే పరంపరలో ఆ మూర్తి ఇంకా ఉన్నారు అదే నిదర్శనం చూస్తేనే బ్రహ్మలోకం నుంచి వచ్చారని స్పష్టంగా తెలిసిపోతుంది హైగ్రీవమూర్తి మూర్తి ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు మైసూరులో ఉన్నారు పరంపరగా రామానుజాచార్యుల నుంచి వేదాంతేషుకుల వారికి వచ్చి అక్కడి నుంచి బ్రహ్మతంత్ర స్వతంత్ర స్వామి అనే స్వామికి వచ్చి అందులో పరకాల మఠం అని వేదాంతుకుల వారు ఒక మఠాన్ని స్థాపించారు మైసూరులో ఆ మఠంలో ఆరాధ్య దైవంగా మైసూర్ మహారాజా వంశానికి రాజగురువులు వీళ్ళు పరకాల మఠం యొక్క ఆచార్యులు ఆ మైసూరులో పరకాల మఠంలో ఆ చిన్న మూర్తి చాలా అందమైన లక్ష్మీహగ్రి మూర్తి ఇంకా ఉన్నారు ఇప్పుడు కూడా మీరు మైసూరు వెళ్తే చూడొచ్చు ఆ మూర్తి చాలా ఆశ్చర్యమైన అది సాక్షాత్ సరస్వతి అమ్మవారి భాష్యగార స్వామికి అందించిన మూర్తి ఎందుకు చెబుతున్నా అంటే వీళ్ళు అందరూ హైగ్రీ ఉపాసన చేసిన వాళ్ళు హైగ్రీ ఉపాసన చేస్తేనే వస్తుంది అదే కాకుండా ముఖ్యంగా మన సంప్రదాయంలో హైగ్రీవ అంటేనే గుర్తొచ్చేది వేదాంత దేశుల వారి వేదాంత దేశుల వారు హైగ్రీవ్ ఉపాసన చేసినట్టు బహుశా కలియుగంలో ఎవరు చేసి ఉండరేమో ఎందుకంటే వాళ్ళ గురువుగారు వాళ్ళకి వారికి గరుడ మంత్రం ఉపదేశం చేశారు వారు తి తిరువహీంద్రపురం అని చెప్పే ఔషధగిరి దగ్గర కూర్చొని గరుడమంతం ధ్యానం చేస్తే గరుడ గరుత్మంతుడి సాక్షాత్కారం అయ్యి గరుత్మంతుడు ఒక యజ్ఞ యోగా యోగ పొజిషన్లో ఉన్న ఒక హైగ్రీవుణ్ణి గరుత్మంతుడు తాను హై ఉపాసన చేసిన హైగ్రీవుణ్ణి ఇచ్చారు అది ఇంకా ఉంది తిరువహీంద్రపురంలో ఆ క్షేత్రం ఉంది ఇంకా అయితే ఆ హైగ్రీవుని ఉపాసన చేసి హైగ్రీవ మంత్రం గరుత్మంతుడే ఉపదేశం చేసి వెళ్ళిపోతారు దాని తర్వాత ఆ మంత్రాన్ని మళ్ళీ జపిస్తే హైగ్రీవ సాక్షాత్కారమై హైగ్రీవుడు ఎలా అయితే కాళిదాసుడి నాలుకపైన అమ్మవారు బీజాక్షరం రాసింది అంటారు అలానే వేదాంతేషిగుల వారి నాలుకపైన పైన తాను హైగ్రీవుడు బీజాక్షరం రాసి లాలామృతం అని అంటారు హైగ్రీవుడి యొక్క అమృతాన్ని వేదాంధేశులు వారికి ఇచ్చారు దీన్ని వారే అంటారు విశేష విత్వారిషదేశునాథ విదగ్ధ గోష్ఠీ సమరాంగణేశు జిగీషతోమే కవితార్కి కేంద్రాన్ జిహ్వాగ్ర సింహాసనం జిహ్వాగ్రం నా నాలుకపైన పైన హైగ్రీవుడు కూర్చు ఉండే మాట్లాడిస్తున్నాడు నేను మాట్లాడట్లేదు నేను మాట్లాడితే వస్తుందా అని అంటారు ఇలా చాలా గ్ర దాని తర్వాత ఎన్ని గ్రంథాలు రాశారు వేదాంతులు వారు రాసినంత గ్రంథాలు ఏ ఆచార్యాయులు వారు రాయలేదు ఇది దీంట్లో ఏమాత్రం సందేహం లేదు ఆముక్త మాల్యద అనే గ్రంథంలో కృష్ణదేవరాయులే తీస్తున్నారు వేదాంతేషుల వారి గురించి రిఫర్ చేస్తూ అంత గ్రంథాలు ఎవరూ రాయలేదు అని చెబుతున్నారు వేదాంతుల వారు సుమారు ఏడు వందల గ్రంథాలు రాశారని దాంట్లో నూట ఇరవై యొక్క గ్రంథాల పేర్లే మనకు తెలుసని దాంట్లో వందే అవైలబుల్గా ఉన్నాయని మనకి విషయం ఉంది దాంట్లో చాలా గ్రంథాలు రాశారు చాలా కష్టమైన ఎన్నో వేదాంత శాస్త్రాలకి తత్వ టీకా అని న్యాయ సిద్ధాంతం అని న్యాయ పరిశుద్ధి అని అధికరణ సారావళి అని దాని తర్వాత సర్వార్థ సిద్ధి సారం ఎన్నెన్నో గ్రంథాలు రాశారు వేదాంత కానీ ఇలా గ్రంథాలు రాసినప్పుడు లాస్ట్లో ఎప్పుడు ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సారం తీసుకున్నారంటే లాస్ట్లో ఏమంటారు వెళ్ళై పరిముగర్ దేశగరాయ్ ఉళ్ళ ఉళ్ళత్తడిదియ దోలట్టనం యామి ఇది మణిప్రవాహం తమిళ్ ప్లస్ శాంస్క్రిత్ కలిగిన ఒక గ్రంథం దాంట్లో ఏమంటారంటే నేనేం రాయలేదు ఈ గ్రంథాన్ని వెళ్ళై పరిముగర్ దేశికరాయి హైగ్రీవుడు నా హృదయంలో రాసింది నేను రాస్తున్నాను అంటు దాని తర్వాత ఇలానే అధికరణ సారావళిలో కూడా ఇద ఇలానే అంటారు మామ సహగురుభిర్ వాది హంసాంబు వాహై హైగ్రీవుడు మా గురువుగారికి హైగ్రీవుడు మా గురువుగారితో పాటు నేను కటా వారు వారిద్దరు కటాక్షిచ్చింది నేను అధికరణ సారావళిగా రాస్తున్నాను అని అంటారు మళ్ళీ శతధూషణిలో కూడా ఎన్నో కుదృష్టి మతాలని అంటే వేదానికి తప్పుడు అర్థాలు ఇచ్చే మతాలని ఖండించినప్పుడు దాంట్లో కూడా ఇదే అంటారు హృదయా సింహాసన రసిక హయగ్రీవ శేషోర్మి ఘోష అని అంట ఆ హయగ్రీవ ఘోష ఆ హ మా మా సంప్రదాయంలో రామానుజ సంప్రదాయంలో వచ్చిన ఆచార్యుల ప్రతి హృదయంలో హయగ్రీవ ఘోష ఉంది అందుకే వాళ్ళు శాస్త్రార్థం పర్ఫెక్ట్గా చెప్తారు హయ అంటే ఎందుకంటే ఆయన సంప్రదాయం ఒక ఒక ఒకసారి బృహస్పతి బృహస్పతి అంటే ఎవరంటే దేవతలకి ఆయన గురువులాగా ఆయనే ఒకసారి ఏమైంది శాస్త్రాలన్నీ ఎక్కువ చదివేసి ఎప్పుడు ఏమైందంటే ఓవర్ స్టడీ చేశారనుకోండి కాంప్లికేట్ చే మీ కన్ఫ్యూజ్ అయిపోతారు అలా ఆయనే ఒక కొన్ని తప్పుడు శాస్త్రాలని వచ్చాయి ఆయన వల్ల మళ్ళీ హయగ్రీవుడే ఉపదేశం చేసి ఆయనకి మళ్ళీ మంచి జ్ఞానం అందించాడు అని పురాణాల్లో ఉన్నాయి మనకి కాబట్టి అలా ఎందుకంటే ఒక సంప్రదాయం అందుకే సంప్రదాయం ముఖ్యం మనం ఏది సొంతంగా మనం వెళ్ళి ఒక షాప్లో వెళ్ళి రామాయణం బుక్ కొనుక్కుంటే రామాయణం మనకు అర్థం కాదు మహాభారతం మనకు అర్థం కాదు ఒక ఒక మంచి ఆచార్యుడిని ఆశ్రయించి నేర్చుకోవాలి ఆచార్యుడు ఎట్లాంటి వాడో నేర్చుకోవాలి నిన్నవాడికి ఏంటి సిగరెట్ గుట్కా అన్నీ వేసుకొని వాళ్ళ గురువు అంటే ఆయన దగ్గర వెళ్ళకూడదు మంచి పరంపరలో ఉండాలి సాక్షాత్ నారాయణో దేవ కృత్వామర్త్య మహీంతనం ఉద్ధరతే లోకాన్ కారుణ్యా శాస్త్రపాణిన అని అంటున్నారు శ్రీమన్ నారాయణ నుంచి మొదలైన ఒక పరంపరలో రావాలి ఆ పరంపరలో వచ్చిన వాళ్ళు ఉపదేశం చేస్తేనే వేదం కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అలా వేదాంతకులు అంటున్నారు మన పరంపరలో వచ్చిన ఆచార్యులు ఎందుకంటే అది హైగ్రీవుడి పరంపర హైగ్రీవుడి పరంపరలో వచ్చారు కాబట్టే ఆచార్యులు ఎప్పుడూ తప్పులు అర్థాలు ఇవ్వలేరు ఎందుకంటే వాళ్ళ హృదయంలో హైగ్రీవుడు రాస్తాడు అని అంటున్నారు అనమాట అందుకే తప్పుడు అర్థాలు రావడానికి ఏమాత్రం ప్రసక్తి లేదు అంటున్నారు అయితే ఆయన చంద్ర దర్శనం ఇచ్చారు రాక్షసులకి అంటున్నారు కదా ఆ చంద్రుడే మనకి గతి అంటే చంద్రుడే అంటే ఎలా అంటే ఏమంటారు తమాంసిభిత్వా విషధైర్మయూకై సంప్రీణయంతం విదూషశ్చోరాన్ నిశామయత్వ నవపుండరీకే శరద్గణే చంద్రమివస్ఫురంతం ఈ ఇది ఈ శ్రవణా నక్షత్రం నేనేం చెప్పాను శ్రవణ నక్షత్రం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు వస్తుంది ఆ పౌర్ణమి చంద్రుడు ఉన్నాడు కదా మనకి చకోర పక్షి అని ఒక పక్షి ఉంది ఆ పక్షి ఏం చేస్తుందంటే చంద్రకిరణాలనే చంద్రకిరణాలనే చూసి 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 అదే దానికి ఆహారం చంద్రకిరణాలనే అది వల్లే అది బతుకుతుంది అయితే మనం కూడా లక్ష్మీ హైగ్రీవుడు అనే చంద్రుడు పూర్ణ చంద్రుణ్ణి మనం దర్శించి నువ్వే గతి ఆయన కిరణాల్లా వచ్చే దయే నా జీవితం అనుకొని గడపడమే మనం చేయవలసింది అని హైగ్రీవ స్తోత్రం అంటున్నారు కాబట్టి వ్యాఖ్యాముద్రాం కరసరసిజై పుస్తకం శంఖచక్రే హైగ్రీవుడికి ఈ చేతిలో ముద్ర ఉంటుంది అంటే ఉపదేశముద్ర ఈ చేతిలో పుస్తకం ఉంటుంది వెనకాల శంఖుచక్రం ఉంటుంది కాబట్టి ఆయన ఉపదేశం చేస్తూ ఉంటారు వ్యాఖ్యాముద్రాం కరసరుజై పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్న స్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణ అమ్ళన శ్రీహి మనకి వేదజ్ఞానమిస్తూ మన అజ్ఞానాన్ని తొలగిస్తూ మనకి అందుకే శంకుచక్రం ఇవ్వడానికి శంకు అజ్ఞానాన్ని తొలగించడానికి చక్రం మనకి అందుకే ఆవిర్భూయా దనగ మహిమా మానసే వాగధీశ అటువంటి హైగ్రీవుడు కటాక్ష మనం పడితే ఏమవుతుందంటే సత్సంప్రదాయంలో ఉన్న ఒక ఆచార్యని ఆశ్రయిస్తాం మనం కరెక్ట్ అర్థాన్ని తెలుసుకుంటాం కపర్దిమత కర్దమం కపిల కల్ప నాభాగురు దురత్యయ మతం తత్ దృహిణతంత్ర యంత్రోధరం చాలామంది మహర్షులే కొన్ని కన్ఫ్యూజింగ్ శాస్త్రాలన్నీ ఇచ్చేశారు అవన్నీ అవన్నీ పట్టుకున్నామంటే ఆల్రెడీ మనం చాలా కన్ఫ్యూజ్ ఇప్పుడు ఎవరెవరో ఏమేమో అంటున్నారు చూడండి భగవద్గీతకి ఎన్ని బుక్కులు ఉన్నాయి ఒక్క బుక్ ఒక్క వర్జన్ అని లేదు అందరూ భగవద్గీతకి రాస్తున్నారు కదా ఏ ఏ ఇప్పుడు భగవద్గీత చదువు అంటే ఎవరు రాసింది చదవాలి అని అడుగుతున్నారు అలా అయిపోయింది ఎందుకంటే చా ఇవ కలియుగంలో ఇంకా ఎక్కువ వస్తాయి అయితే అందుకే ఏమంటున్నారు హైగ్రీవ కటాక్షం పడింది అనుకోండి ఆచార్యుడు ఎలా ఉంటారో మనకు తెలిసిపోదు వాక్ అర్థసిద్ధి హేతోహో ఇదే ముఖ్యం కొంతమంది బాగా జ్ఞానం ఉంటుంది కానీ ఎలా చెప్పాలో తెలియదు కన్ఫ్యూజ్ చేసేస్తారు కొంతమందికి జ్ఞానమే ఉండదు కానీ మాట్లాడమంటే మాత్రం చాలా వాళ్ళకి తెలిసినంత జ్ఞానం లేనేలేదు అన్నట్టు మాట్లాడతారు కొంతమంది ఇలా ఉంటారు అలా ఉంటారు ఇది కృష్ణుడే అంటున్నాడు యామిమాం పుష్పితాం వాచం అంటారు కొంతమంది మంచి మంచి పదాలు మాట్లాడి మాట్లాడతారు వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి అంటాడు కృష్ణుడు గీతలో ఎందుకంటే మంచి మంచి పదాలు వాడితే ఎలా ఉంటుందంటే మనం పడిపోతాం బా ఎంత బాగా మాట్లాడుతున్నారు ఈయన పెద్ద విద్వాన్ అన్నట్టు అనిపిస్తుంది కానీ నిజమైన ఆచార్య ఎలా ఉంటారంటే సత్సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే బాగా మాట్లాడతారు అంటే సింపుల్గా స్పష్టంగా మనకు అర్థమయ్యేటట్టు సూటిగా మనసులో దిగిపోయేటట్టు మాట్లాడతారు మళ్ళీ శాస్త్ర ప్రమాణంతో మాట్లాడతారు అందుకే మనం శాస్త్ర మన ఆచార్యులు ఎప్పుడు శాస్త్ర ప్రమాణంగానే మాట్లాడతారు ర మనోరంజ అంటే ఎంటర్టైన్ చేయడానికి మాట్లాడరు సూటిగా మనసులో దింపేటట్టు సింపుల్గా చెబుతారు అలా అనమాట కాబట్టి చాలా అందుకే వాగర్త సిద్ధి హేతోహో అంటున్నాం కాబట్టి ఆ హయగ్రీవ కటాక్షం పడిందంటే మనం ఏం చేయాలి ఏం చేస్తాం సత్సంప్రదాయంలో ఉన్న ఒక ఆచార్యని ఆశ్రయిస్తాం అయితే అలా ఆశ్రయించి మనకి మంచి జ్ఞానం అప్పుడే కలుగుతుంది అది దానికి హయగ్రీవ కటాక్షమే పడాలి అయితే హైగ్రీవ పూజ చేయచ్చు చేయడం చాలా విశేషం శ్రావణ పూర్ణిమ రోజు జనరల్గా శ్రావణ మాసం శ్రావణ పూర్ణిమ రోజే రోజునే రాఖీ పూర్ణిమ అంటారు ఆ రోజు రాఖీ రక్షాబంధనం చేస్తారు రక్షాబంధనం అనేది ఎప్పటి నుంచో ఉంది ఆ రోజు రక్షాబంధనం చేయడం విశేషమని భవిష్య పురాణంలోనే ఉంది ఆ రోజు రక్ష కట్టుకోవడం విశేషమని ఏదో ఒక రక్ష కట్టుకోవడం ఉంది శాస్త్ర ప్రమాణం ఉంది దానికి అదేదో ఇప్పుడిప్పుడు వచ్చింది కాదు ఉంది కానీ దానికి ఒక ప్రక్రియ ఉంది దానికి ఒక శ్లోకం ఉంది అవన్నీ అవన్నీ ఫాలో చేయట్లేదు అది వదిలేసేయండి అట్లీస్ట్ రక్ష కట్టుకుంటున్నారు అంతవరకు క్షేమం అయితే దాని తర్వాత ఉపాకర్మ అని చేస్తారు ముఖ్యంగా యజుర్వేదులు యజుర్వేది యజుర్వేది బ్రాహ్మణులు ఆ రోజు నుంచే ఆ రోజు మహర్షులకి దేవతలకి కొన్ని ప్రేయర్స్ చేసి మళ్ళీ వేదం స్టార్ట్ చేస్తారు ఆ ఇయర్లోనే అంటే సెమిస్టర్ హాలిడేస్ లాగా ఉంటుంది కదా కొన్ని రోజులు హాలిడేస్ తీసుకున్నాక మళ్ళీ ఆ శ్రావణ శ్రవణ ఆ శ్రావణ పూర్ణిమ రోజే మళ్ళీ వేదం స్టార్ట్ చేస్తారు ఆ ఇయర్లో యజుర్వేదిలు ఆ రోజే పూజలు అన్నీ చేసి స్టార్ట్ చేస్తారు హైగ్రీవ జయంతిలో స్టార్ట్ చేస్తారు ఇంకెప్పుడు హైగ్రీవ పూజ చేయచ్చు అంటే మహర్నవమి రోజు చేయొచ్చు నవరాత్రిలో మనం అందరం సరస్వతి పూజ చేస్తాం కానీ సరస్వతి అమ్మవారికి ఇంకా ప్రీతి కలిగించాలంటే ఏం చేయాలి వారి ఆచార్యుల్ని పూజ చేయాలి కదా కాబట్టి హైగ్రీవ స్వామికి పూజ చేస్తే ఇంకా సంతోషపడుతుంది సరస్వతి అమ్మ అయితే ఇంకోటి ఏంటంటే మనకి దగ్గరలో ఏదైనా హైగ్రీవుడి గుడి ఉంటే వెళ్ళొచ్చు మన హైదరాబాద్ మీరు భాగ్యనగరంలో ఉండేవాళ్ళంటే ఉప్పల్లో పరకాల మఠం ఉంది మంచి ఆశ చాలా చక్కగా హైగ్రీవ స్వామిస్ అనేది అక్కడ వెళ్ళొచ్చు లేకపోతే ఇంకా ఒక పుణ్యక్షేత్రంలో మనకి మహబూబ్ నగర్లో ఒక పెద్ద హైగ్రీవ స్వామి గుడి ఉంది అక్కడ వెళ్ళొచ్చు అలా చాలా గుళ్ళు ఉన్నాయి మీరు చూసుకొని వెళ్ళొచ్చు ఇంకా హైగ్రీవ క్షేత్రమే కావాలి అంటే తిరువహీంద్రపురం అనే ఒక క్షేత్రం ఉంది అక్కడ హైగ్రీవుడు ఆ హైగ్రీవుడిని దర్శిస్తే ఏదైనా కలుగుతుంది అలా ఇంకా మైసూర్ వెళ్ళి అది మొక్కడం కూడా చాలా విశేషం అది కాకుండా హైగ్రీవుడికి ఇలాయచీతో చేసిన మాల సమర్పించడం లేకపోతే శనగలు శనగల ప్రసాదం అంటే చాలా ఇష్టం ఇక అశ్వం కదా అశ్వానికి ఏది ఇష్టమో అది ఇది దీనికి ప్రమాణం ఉంది ఇవి చేసి సమర్పించినట్లయితే దాని తర్వాత హైగ్రీవ స్తోత్రం వేదాంతకుల వారు రాసిన హైగ్రీవ స్తోత్రం హైగ్రీవ స్తోత్రం అందరికీ రాకపోయినా మన అందరికీ ఒక శ్లోకం తెలుసు కానీ ఇది హయగ్రీవ స్తోత్రంలో ఉంది అని మనకు తెలియదు ఏంటంటే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా కృతిం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవం ఉపాస్మహే ఈ శ్లోకం అందరూ చెప్తారు కానీ ఇది వేదాంతీష్కుల వారు రాసిన స్తోత్రంలో ఉంది అని తెలియదు కాబట్టి ఆ ముప్పై రెండు శ్లోకాలు నేర్చుకుంటే చాలా విశేషంగా ఉంటుంది మీకు అర్హత ఉంటే ఆచార్య ద్వారా హైగ్రీవ మంత్రం కూడా ఉపాసన అంటే హైగ్రీవ ఉపదేశం పొంది మీరు ఆ జపం కూడా చేయొచ్చు చాలా ఇది కలుగుతుంది అలా కాకపోయినా గురు పూజ చేస్తే ఇంకా హైగ్రీవుడికి చాలా విశేషం కాబట్టి అటువంటి హైగ్రీవుడి కటాక్షం పడి మనకి జ్ఞానం వికాసమయ్యి వేద వేద మార్గంలో మనం ధార్మికంగా ఉండి మనం మంచి పనులే చేస్తూ మంచిగా మన మనకి అని చెప్పిన కర్తవ్యం రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మనం కరెక్ట్గా ధార్మికంగా చేసేటట్టు మనల్ని మంచి సన్మార్గంలో హైగ్రీవుడు గైడ్ చేయాలి మనకి మంచి ఇది అంతా ఎప్పుడు పాసిబుల్ అంటే ఒక మంచి ఆచార్యుడు మనకి దొరికినప్పుడే మంచి టీచర్ వేదిక్ టీచర్ స్పిరిచువల్ టీచర్ దొరికినప్పుడే పాసిబుల్ ఇది కాబట్టి అది అటువంటి ఒక మంచి ఆచార్యుణ్ణి మనకి శాస్త్రం తెలిసినట్టు తెలిసినట్టు నటించి వేరే వాళ్ళని దూషిస్తూ మనకి ఏంటి కన్ఫ్యూజ్ చేసేవాడు కాకుండా మంచి చాలా సాత్వికమైన సత్సంప్రదాయ ఆచార్య సార్వభౌముడిని మంచి నిష్ట ఉన్న శ్రోత్రేయుణ్ణి సిద్ధం సత్సంప్రదాయాన్ని పదనాలుగు గుణాలు చెప్పారు మంచి సంప్రదాయంలో వచ్చిన సత్సం ఆయన అనుష్ఠానం అన్ని కరెక్ట్గా చేసి వేద జ్ఞానం ఉన్న ఒక మంచి ఆచార్యుడు కానీ సులభంగా మనకి సింపుల్గా అందించే ఒక ఆచార్యుడు అటువంటి ఆచార్యుడు అనుగ్రహం కలిగించి మనకి మంచి ధార్మికమైన దారిలో మనం ఆయన నడిపించేలా చేయడానికి హైగ్రీవుడు మనందరికీ కటాక్షించాలని నేను ఆ లక్ష్మీ హైగ్రీవ స్వామి పాదాల దగ్గర నేను వేడుకుంటున్నాను कवितार्किकसिंहाय कल्याणगुणशायिने श्रीमते वेङ्कटेशाय वेदान्तगुरवे नमः श्रीमते श्रीनिगमान्तमहादेशिकाय नमः